నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ లోని సంఘం డైరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డైరీ ప్రారంభోత్సవానికి పాడి రైతులు అడ్డుకున్నారు. దీంతో డైరీ సిబ్బందికి పాడి రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. గతంలో వీటి డైరీగా ఉన్న సంస్థకు బకాయిలు పడ్డ నేపథ్యంలో ఎస్బీఐ బ్యాంకు అధికారులు సంఘం డైరీకి విక్రయించారు. నేడు నూతన యాజమాన్యం డైరీని ప్రారంభించేందుకు సన్నద్ధం కాగా తమకు పాత బకాయిలు చెల్లించాలంటూ రైతులు ఆందోళన చేశారు. బ్యాంకు అధికారులు సంఘం డైరీ యాజమాన్యం కుమ్మక్కై దొడ్డిదారిలో డైరీ ఫార్మాను చేయి జిక్కించుకున్నారని వీటి డైరీ యాజమాన్యం ఆరోపిస్తున్నారు. గతంలో 22 కోట్లకు కొంటామని అగ్రిమెంట్ చేసుకున్న సంఘం డైరీ యాజమాన్యం బ్యాంకు అధికారులు కుమ్మక్కై 11 కోట్లకు దొడ్డిదారిన డైరీని చేయి జిక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. డైరీ కేంద్రాన్ని వాళ్ళు నడపలేకపోయినటువంటి తరుణంలో అనేక అప్పులు పాలైనటువంటి వీళ్ళు బ్యాంకుకు అప్పు చెల్లించకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతర వాళ్ళకు అమ్మి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అప్పులు గాని పాలు పోసినటువంటి రైతులకు అప్పులు గాని అందులో పనిచేసినటువంటి సిబ్బందికి కూలీలకు అప్పులు చెల్లించుదామని చెప్పిన వాళ్ళు సంఘం డైరీ వారిని ఆశ్రయించడం జరిగింది. సంఘం డైరీ వారు 30 కోట్లకు మాట్లాడుకోవడం జరిగింది. 1, 2, 3, 4 సార్లు మభ్య పెట్టి బీటీ డైరీ వాళ్ళని మభ్య పెట్టి 28 కోట్లకు బేరం ఆడినటువంటి యొక్క సంఘం డైరీ వాళ్ళు ఈరోజు వీళ్ళకి మభ్య పెట్టుకుంటూనే ఉండి బ్యాంకు వారితో కుమ్మక్క అయ్యి ఈరోజు 11-12 కోట్లకే అమ్ముకోవటం కొనటం అనేటువంటి జరిగింది. దీనికి కూడా ఎవరిని రానియకుండా వింగ్ ఏర్పాటు చేసి సిండికేట్ అయ్యి ఒక్కడే వచ్చేటువంటి విధంగా యాక్షన్లో పాల్గొన్నట్లు నటించి ఈరోజు దీన్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవటం అనేటువంటి జరిగింది. దీంతో అనేక మంది ప్రైవేట్ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు పాలు అప్పులు పోసినటువంటి పాల రైతుల అప్పులు కూడా పెద్ద ఎత్తున మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో వీటి మిల్క్ కేంద్రం నిర్వాహకులు వాళ్ళ ఆత్మహత్యలు తప్ప మరొక శరణ్యం లేదని చెప్పి వాళ్ళు చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో బెంబేలెత్తుతున్నటువంటి పాల రైతులు మా బాకి తీర్చేది ఎట్లా అని చెప్పి వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆవేదన ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు సంఘం డైరీ వాళ్ళు ఇక్కడ ప్రారంభం చేస్తున్నారు, దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు అనే తరుణంలో ఇక్కడ వచ్చినటువంటి పాల రైతులు అప్పులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మా అప్పుల సంగతి ఏంటని తేల్చి అడుగుదామని చెప్పని దూలిపాల నరేంద్ర గారిని అడగటానికి వస్తే వారి యొక్క రౌడీ మూకలు వారి యొక్క సిబ్బంది వారిని కలవనీయకుండా ఇక్కడ అడ్డగించి ఆటంకపరుస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో నరేంద్ర గారు బయటికి రావాలి, ఈ పాల రైతుల అప్పులు ఏందో దీన్ని తీర్చాలి, బీటీ డైరీ వాళ్లకు మీరు చేసుకున్నటువంటి మొదట 3 ఒప్పందాలు ఏమైనాయి ఆ ఒప్పందాన్ని అమలు జరపడానికి సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమస్యని పరిష్కారానికి మీరు ముందుకు రావాలని చెప్పి ఈరోజు రైతాంగం తరఫున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 40 సంవత్సరాల నుంచి కూడా పాల వ్యాపారంలో విజయవంతమయ్యి డైరీ స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించిన బీటీ డైరీ పరిశ్రమ ఈరోజు అమ్మకానికి వచ్చినప్పుడు సంఘం డైరీ వారు ఫస్ట్ మొదట 28 కోట్లకు ఒకసారి, తర్వాత ఆ ప్లాంట్ తప్పించి 22 కోట్లకు ఒకసారి కూడా అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్ రాసుకోవడం కూడా జరిగింది. ఆ రాసుకున్న అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బ్యాంకు వాళ్ళతో కొలీడ్ అయ్యి బ్యాంక్ వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యి దాన్ని మళ్ళీ ఆక్షన్కి వచ్చే విధంగా ఆ ఆక్షన్లో కూడా కేవలం ఒకటే ఒక బిడ్ సింగిల్ బిడ్ని అసలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు మీరు? సింగిల్ బిడ్తోనే ఆ ఆక్షన్ యాక్సెప్ట్ చేసి ఆ సింగిల్ బిడ్ ఉన్న 11 కోట్లకి వాళ్ళకి అప్పనంగా ఈ బ్యాంకు వాళ్ళు కుమ్మక్కయ్యి ఈరోజు ఆ డైరీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ డైరీని నమ్మి 40 సంవత్సరాల నుంచి కూడా ఎంతో నమ్మకంగా వ్యాపారం చేస్తున్నారు. అందరికి కూడా తల్లు నాలుకలుగా ఉండే ఈ బీటీ డైరీ యజమానులు వీళ్ళందరినీ కూడా నమ్మి స్థానిక రైతులు కానీ చుట్టుపక్కల మన ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ ఈ 2-3 మండలాలకు చెందిన ప్రజలందరూ కూడా తలా ఇంత కొంత ఇన్వెస్ట్మెంట్లు కూడా ఈ బీటీ డైరీలో ఉండడం జరిగింది. న్యాయంగా ఒప్పందం అమలయ్యి 22 కోట్ల రూపాయలు కూడా వాళ్ళు చెల్లించినట్లయితే దాదాపుగా అందరూ కూడా చిన్న చిన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ వీళ్ళు పేమెంట్ చేసి వాళ్ళందరూ కూడా బయటపడే పరిస్థితి ఉండేది. కానీ మోసపూరితంగా ఈ 11 కోట్లకే బ్యాంకు వాళ్ళతో కొలీడయ్యి ఈ డైరీని చేజిక్కించుకొని దీన్ని చేయడం వల్ల ఈ 11 కోట్లు కూడా జనాలు అందరూ కూడా నష్టపోవడం జరిగింది. ఇంతమంది ఈ ప్రాంత
రైతులకు ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసి అసలు ఏ రకంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఏదన్నా వ్యాపారం చేస్తే నీతి నిజాయితీగా మీరు కొనుక్కున్న అగ్రిమెంట్ ప్రకారం ఫాలో కాండి. మీరు రాసిచ్చిన అగ్రిమెంటే 22 కోట్లకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ 22 కోట్ల రూపాయలు చెల్లించి గౌరవంగా మీరు సంస్థను స్థాపించి నడుపుకోవాలి. కానీ ఇట్లా దౌర్జన్యంగా బ్యాంకులతో కొలీడయ్యి దాన్ని చేసుకోవడం అనేది చాలా తప్పు. ధూళిపాల నరేంద్ర గారు కూడా ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఈ సమస్యను మీరు ఆలోచించి దీన్ని సరైన నిర్ణయం తీసుకుని అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.